ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఎంపీల్ని బాధేస్తారు, తర్వాత అపోజిషన్ లీడర్స్ పైన దారుణమైన కేసులు, దాంట్లో ఆధారాలు ఉండవు, ఆధారాలు లేకుండా కూడా కేసులు పెట్టి లోపలేసేస్తున్నారు. ఏదైనా వాట్సాప్ మెసేజ్లు పెడితే దాన్ని కూడా వాళ్ళని కూడా లోపలేసేస్తున్నారు. ప్రెస్ రన్ చేసే వాళ్ళ పైన, ముఖ్యంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ పైన కక్షపూరితమైన చర్యలు చేస్తున్నారు. ఇది ఒకటే కాకుండా మరీ దారుణంగా ఆ గోరెంట్ల మాధవ్ గారు, అంటే ఆయన గౌరవ పార్లమెంటు సభ్యుడు, అంటే ఆయనకి నేను గౌరవించినట్టు కాదు, ఆ పార్లమెంటు సభ్యుడికి గౌరవం ఇస్తున్నాను తప్ప గోరెంట్ల మాధవ్ కాదు. ఆయన సంగతి అందరికీ తెలుసు, ఆయన ఏంటి చూపించారో, ఎలా చూపించారో, ఏదేది పట్టుకున్నారో, సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకోవలసిన పరిస్థితి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడారు, ఏదో చంద్రబాబు నాయుడు గారు 24వ సంవత్సరంలో ఏదో అయిపోతారు అని. సిగ్గుందా రే గోరెంట్ల మాధవ్, నీకు సిగ్గుందా అసలు అటువంటి మాటలు మాట్లాడటానికి? నేను ఎంపీగా మాట్లాడలా మిమ్మల్ని, అసలు మీకు సిగ్గుందా అని అంటున్నా. ఇంకొకటి, చనిపోవాలని మీరు కోరుకుంటారా? మీరు రాజకీయంగా ఎదగాలని మీరు కోరుకోండి, లేకపోతే రాజకీయంగా వాడు బాగుపడకూడదని కోరుకోండి, అది వేరు. అంతేకాని వ్యక్తిగతంగా మీరు ఇంకొక వ్యక్తిని, పరాయి వ్యక్తిని, శత్రువుని కూడా ఆ విధంగా మనము మాట్లాడుకోకూడదు. శత్రువు పైన మనం గెలవాలి అని మనం కోరుకోవచ్చు, అంతేగాని శత్రువుని చంపేద్దాము, ఇటువంటి దిక్కుమాలిని ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే ఆ నాయకుడు అటువంటి వ్యక్తి. ఆ నాయకుడిని ఇంప్రెస్ చేయటానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయటానికి చేస్తున్న మాటలు, ఇది చాలా బాధాకరమైన మాటలు. సభ్య సమాజము, ఇంకా పెద్దవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే మాటలు. సమాజం అందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి ముఖ్యమంత్రి కనుక అధికారం చేపడితే రాష్ట్రము అరాచకమైపోతుంది, ఎవడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అన్ని పొలిటికల్ పార్టీస్ దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. టెంపరీ అవసరమైతే టెంపరీగాన సిద్ధాంతాలని కొంచెం పక్కన పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడవలసిన బాధ్యత రాజకీయ పార్టీల పైన ఉంది, ప్రజల పైన ఉంది, ముఖ్యంగా యువతి పైన ఉంది, అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూడా ఉంది. ఇదేదో అనుకుంటున్నారు, మాకు అవ్వదు కదా అని మీరు అనుకుంటున్నారు, కానీ అందరూ కలిసిగట్టుగా ఈ రాక్షస రాజ్యాన్ని నుంచి మంచి పరిపాలన వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.